సజ్జనుల సంరక్షణార్థము దుష్టజన శిక్షణకు ధర్మ సంస్థాపన కోసం ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తూనే ఉంటాను త్రేతాయుగంలో రాముడిగా ద్వాపరయుగంలో కృష్ణుడిగా ఇలా యుగానికి ఒక్కో రూపంలో భగవంతుడు అవతరిస్తే మరి ధర్మం కేవలం ఒక్క పాదం మీద నడిచే ఈ కలియుగంలో ప్రజల బాధలను తొలగించేందుకు కేవలం ఒక్క అవతారం సరిపోతుందా లేనే లేదు అందుకే ఆ భగవంతుడు దైవం మానుష రూపేణా అనేక అంశలుగా అనేక రూపాల్లో అవతరించి ప్రజల కష్టాలను తొలగించే బాధ్యతను శిరస్సుకెత్తుకుని తాను నిర్దేశించుకున్న కర్తవ్యాన్ని సమర్థవంతంగా పోషిస్తున్నాడు అలాంటి అంశల్లో ఒక రూపమే మన చిరంజీవి అవతారం అంజనాదేవి కడుపున పడడం మదర్ థెరీసా లాంటి ఎంతోమంది మానవతామూర్తులు ఆగస్టు నెలలో జన్మించడం వరప్రసాదుగా సాక్షాత్తు ఆ పరమశివుడి పేరునే నామంగా స్వీకరించడం హనుమంతుడు కలలో ప్రవేశించి చిరంజీవిగా పిలవడం కోట్లాది అభిమానుల గుండెల్లో కొలువై ఆరాధ్య దైవంగా అవతరించడం వారిని రక్తదాతలుగా నేత్రదాతలుగా నడిపించి వేలాది మందికి ప్రాణదాతగా ఆవిర్భవించడం ఇలా చిరంజీవి జీవితంలోని ప్రతి పర్వమూ తరచి చూస్తే అవన్నీ కేవలం యాదృచ్ఛికంగా కాక దైవాంశతోనే జరిగిన సంఘటనలుగా మనకు గోచరిస్తాయి డ్యాన్స్ పరంగా డైలాగ్ పరంగా ఒక వరవడిని అనుసరిస్తూ నటనలో ఓనామాలు దిద్దుకుంటూ డ్యాన్స్ పరంగా కుర్రకారుని హుషారెత్తి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన ఆ యువకుడు తెలుగు సినిమా ప్రేక్షకుల గుండెల్లో ఖైదీగా ఉండిపోవడానికి వేసిన అడుగుల్లో తొలిమెట్టుగా సూపర్ ఫాస్ట్ యాక్షన్ ఫిల్మ్గా తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ మహాచరిత్రగా నిలిచింది ఖైదీ నాలుగు కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించి అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేసి తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించిన సినిమా ఖైదీ నాలుగున్నర కోట్ల రూపాయలు వసూలు చేసి అధికారికంగా చిరంజీవిని నెంబర్ వన్ హీరోగా నిలిపిన సినిమా పసివాడి ప్రాణం యముడికి మొగుడు ఐదు కోట్ల రూపాయలతో చిరంజీవి సరికొత్త ఇండస్ట్రీ రికార్డ్ నెలకొల్పి ఎన్నిసార్లు చూసినా మళ్లీ చూడాలనిపించేలా పూర్తి వినోదాత్మకంగా ఉండటమే ఈ చిత్రం ప్రత్యేకత అత్తకు యముడు అమ్మాయికి మొగుడు ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షలతో వరసగా నాలుగో ఇండస్ట్రీ హిట్ సాధించి చిరంజీవిని ఉన్నత శిఖరంపై కూర్చోపెట్టింది అందాల నటి శ్రీదేవి కాంబినేషన్లో చిరంజీవి నట విశ్వరూపం చూపించిన జగదేక వీరుడు అతిలోకసుందరి సినిమా తుఫానులోను కలెక్షన్ల వర్షం కురిపించి ఆరున్నర కోట్లు సాధించి ఇండస్ట్రీ హిట్టుగా భారీ విజయాన్ని సాధించింది చిరంజీవిని ఎదురులేని హీరోగా మళ్లీ కొత్తగా ఇండస్ట్రీకి పరిచయం చేసి ఏడున్నర కోట్ల కలెక్షన్స్తో సరికొత్త రికార్డ్ సృష్టించిన సినిమా గ్యాంగ్ లీడర్ ఈ చిత్రం చిరంజీవి కెరియర్లోనే ఒక మైలురాయి ఘరానా మొగుడు సినిమాలో ఫేస్ కొంచెం టర్నింగ్ ఇచ్చుకో అనే డైలాగ్తో సినీ లోకాన్ని తనవైపు తిరిగి చూసేలా చేసి తెలుగులో మొదటిసారిగా పది కోట్ల రూపాయలు షేర్ వసూలు చేసిన సినిమాగా సౌత్ ఇండియా రికార్డ్ సైతం సాధించిన ఘనత ఒక్క మెగాస్టార్కే చెల్లింది పది కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఇంద్ర సినిమా ముప్పై మూడు కోట్ల కలెక్షన్స్తో రికార్డులన్నింటినీ తుడిచిపెట్టి టాలీవుడ్లో ఆల్ టైమ్ హిట్ గా నిలిచింది ఆ తర్వాత చిరంజీవి అడుగులు రాజకీయాల వైపు మరలి దశాబ్దం పాటు చిరంజీవి సినిమాలకు దూరంగా ఉన్న ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమా నాన్ బాహుబలి రికార్డుల్లో మొదటి స్థానాన్ని ఆక్రమించింది ఇలా చిరంజీవి రికార్డుల పరంపర తెలుగు చిత్రసీమలో అశ్వమేధయాగంలా కొనసాగి తన రికార్డులను తానే తిరగరాయడం మెగాస్టారికి మేనరిజంగా మారిపోయింది చిరంజీవి చారిటబుల్ ట్రస్టుని స్థాపించి దాని ద్వారా బ్లడ్ అండ్ ఐ బ్యాంకులను నెలకొల్పి దశాబ్దాలుగా చిరంజీవి చేస్తున్న మెగా సర్వీస్ ఏమిటో అందరికీ తెలుసు అందుకేనేమో ప్రతిష్టాత్మక ఆంధ్ర యూనివర్సిటీ వారు ఆయనను గౌరవ డాక్టరేట్తో సత్కరించారు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్తో సత్కరించింది నంది అవార్డులు ఫిల్మ్ఫేర్ అవార్డులు కోట్లాది మంది అభిమానుల గుండెల్లో ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్న చిరంజీవికి త్వరలోనే ఒక దేవాలయం నిర్మించాలన్నది అభిమానుల చిరకాల వాంఛ అభిమానాన్ని ఇటుకలుగా పేర్చి నిర్మించే ఈ దేవాలయం భవిష్యత్తులో ఓ సేవాలయంగా నిలిచి చరిత్రలో నిలిచిపోతుందనేది నిర్వివాదాంశం అన్నయ్య అభిమానుల్లో ఒకడిగా ఆయన మూలవిరాట్టుగా నిర్మించ తలపెట్టిన దేవాలయంలో తొలి మెట్టుగా నిలిచి తుది శ్వాస వరకు చిరు భక్తుడిగా ఆయన ఆశయాలను మోసుకెళ్లే సేవకుడిగా పయనిస్తానని విన్నవిస్తూ మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలతో మీ రవణం స్వామినాయుడు